కర్నూలు జిల్లా కోసిగి మండలం చింతకుంట గ్రామానికి చెందిన పీగలగట్టు మృక్రయ్య నర్సమ్మల ఇంట్లో గుర్తు తెలియని దుండగులు ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో బీరువాను తెరిచి 10 వెండు కడియాలు 9,000 నగదును దోచుకెళ్లినట్లు కుటుంబీకులు వాపోయారు. మొక్రయ్య గత 8 రోజుల క్రితం తన కొడుకు హనుమంతుకు పెళ్లి చేశాడు. పెళ్లిలో గిఫ్ట్ రూపంలో బంధువులు ఇచ్చిన 10 వెండి కడియాలు 95,000 నగదు బీరువాలో భద్రంగా దాచామని, పెళ్లి కోసం చేసిన అప్పులను కట్టేందుకు వెండి అమ్మి అప్పులు తీర్చాలనుకున్నారని, తీరా బీరువాని తెరిచి చూస్తే బీరువాలో ఉన్న నగదుతో పాటు 10 వెండి కడియాలు కనిపించడం లేదని కన్నీటి పర్యంతమయ్యారు. విషయం తెలుసుకున్న కోసిగి సీఐ ఈశ్వరయ్య సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం క్లోజ్ టీం ద్వారా సీఐ ఈశ్వరయ్య విచారణ చేపట్టారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఎవరు నిన్న వచ్చి దొంగలు ఎత్తుకోపోయినట్టున్నారండి. పొలానికి వెళ్ళాము. పొలానికి వెళ్ళింటే పొద్దున్న చూసుకోలే, సాయంత్రం వచ్చినాక తిప్పి పొద్దున్న బండి రిపేర్ వచ్చింటే డబ్బులు చూసామని పోతే డబ్బులు లేవు అందులోన. మాకు ఏదైనా అసలు సార్, మీరే కడాలు 11, డబ్బులు 95,000, అంతా 2.5 లక్షల వరకు పోయింది సార్. ఇది 10 కడాలు 95,000 డబ్బులు పోయినా సార్. దొంగలు ఎత్తుకెళ్ళారు, అసలు ఎలా తీసారా కూడా తెలియదు. మాకి బయట డోర్ వేసినాము, బియ్యం వేసినాము, అంతా వేసినాము. దాన్ని తీసుకుని వెళ్ళిపోయినారు సార్. చెక్ చేసినాం సార్. చెక్ చేసినాం అంతగా డోర్ ఓపెన్ అవుతుంది సార్. అది అంతా గీకినారు సార్. గీకినారు ఎన్ని రకాలు రావట్లేదు. దీన్ని గీకేసి తీసుకెళ్ళిపోయారు సార్. అందరూ పొలాన్ని పోయినాము సార్. పొలంలో పని ఉంటే అక్కడికి వెళ్ళినాము. ఇంకా సాయంత్రం వచ్చి ఇంకా వంట చేసుకుని తిని పండినాము. అందరు నైట్ కూడా ఇడే పండినాము సార్ అందరూ. కానీ పొద్దున్న లేచి డబ్బులు తీసుకుందామని పోతే డబ్బులు లేవు. 11 కడాలు 10 కడాలు లేవు. ఇట్లా ఏమైనా అసలు అర్థం కాదు సార్. ఇది వచ్చేసి నిన్న పగులు జరిగిండొచ్చు. పగులు నిన్న పగులు ఇక్కడ ఈ సైడ్ ఎవరు లేరు. పగులే జరిగిండొచ్చు.